Hi, hello everyone. This is Soumya Sandeep. Welcome back to my channel, Soumya Slice of Life. Andarki namaskaram. Andaru bagunnaru anukuntunnanu. Na video ganaka meer first time chusinatlayite, please do subscribe and bell icon touch cheyandi. Ala touch chesina ventane na videos meeku notification lo vachestayi. Alla pavu ki kavalsina ingredients and process meeku chupistanandi ee roju video lo. सो अल्लपाव की कावाल्सिनवि पिकिल साल्ट अंडी इदि हाफ केजी तीसुकुन्नानु चूडंडी इदि पिकिल साल्ट बुल ब्रांड इदि पिकिल साल्ट अंडी मन नार्मल साल्ट कन्ना कोंचेम चप्पगा उंटुंदी इदि पिकिल साल्ट हाफ केजी तीसुकुन्नानु 250 ग्राम्स कारमु 600 ग्राम्स पल्ली नूने विजय पल्ली नूने यूज चेस्तुन्नानु नेनु इलांटि मामिडिकायलु 8 तीसुकोनि नेनु कोट्टिचेसानु इवि किलोम बावय्यायि आवल पोडि 1 ग्लास ఆవాలు జీలకర్ర పోపు కోసమండి మెంతులు కూడా పోపు కోసమే మిరప గింజలు ఇది అండ్ మెంతి పొడి 1/2 టీ స్పూన్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 600 గ్రామ్స్ వెల్లుల్లి 300 అల్లం 300 తీసుకొని ఇది పేస్ట్ చేశాను పొట్ట తీసి పేస్ట్ చేశాను సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇవి ఇంగ్రీడియన్స్ అల్లపావకి सो మామిడికాయ ముక్కలు కడిగేసి తెచ్చాక కొట్టి ఇచ్చేస్తాను మార్కెట్ లో కొట్టి ఇచ్చేసి ఇందులో నుంచి జీడి తీసేసి ఇలా కడిగేసి ఒక క్లాత్ లో ఆరబెట్టేసాను నేను ఈ వారాక అన్నమాట పికిల్ స్టార్ట్ చేస్తాం ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకుందాం ఫస్ట్ పోపు పెట్టేసుకుంటున్నాం మనము 100 గ్రామ్స్ ఆయిల్ పోసేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు ఇది వేడెక్కాలన్నమాట వేడెక్కేంత వరకు ఆగాలి सो ఆయిల్ వేడెక్కాక మిరప గింజలు ఫస్ట్ వేస్తున్నానండి ఇవి కొంచెం చిటపటలాడాక ఆవాలు వేసేస్తాను ఆవాలు వేస్తున్నాను చిన్న కప్పుది ఇంకా ఎక్కువ కావాలంటే పోసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు ఇలా వేసాక కలుపుకోవాలేదంటే పొంగులా వస్తుందన్నమాట సో కలుపుతూ ఉండాలి ఒక 2 3 నిమిషస్ వరకు నెక్స్ట్ మెంతులు కూడా వేస్తున్నాను కొన్ని ఇప్పుడు మంచి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కలిపేసుకున్నాక జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను అదే కప్ తో జీలకర్ర కలిపేసుకోవాలంటే పొంగు వచ్చేస్తుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇది చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి గానీ ఆ రుచే వేరు చూస్తున్నారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి మన చిటపటలు ఆడే సౌండ్ కూడా వినిపిస్తుంది సో అది ఆగిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగారగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 2 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాను కదా ఇప్పుడు చిప్పట్లాడేంత వరకు ఉంచేసాను సో ఇది కొంచెం చల్లారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా స్పూన్ తో నేను తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో టేస్ట్ కోసం మాత్రమే ఇది చేస్తాము ఇది ముద్ద కాకముందుకి మనం కలిపేసుకోవాలన్నమాట ఇలా పొంగు రాకముందు కలిపేసుకోవాలి ఏదైనా సరే పొంగు రాకముందుకే కలిపేయాలన్నమాట పెద్ద బౌల్ పెట్టుకుంటే పొంగు అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట కలిపేటప్పుడు గాని వేసేటప్పుడు గాని సో నేను అందుకే ఇంత పెద్ద బౌల్ పెట్టుకున్నాను పోపుకి చూడండి ఇంకా వస్తునే ఉంది అది చల్లారేంత వరకు అలా పొంగు వస్తుందన్నమాట కొంతగా సో ఇప్పుడు మనం మిరం కలిపేసుకుందాం ఇది చల్లారాలి మొత్తం చల్లారేంత వరకు ఉంచాలి అన్నమాట 250 గ్రామ్స్ చెప్పాను కదా చిల్లీ పౌడర్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో salt ఇంకా మిరం కలిపేస్తున్నాను చూడండి 1/2 కేజీ మిరం salt 1/2 కిలో మిరం కలిపేసాను ఇప్పుడు 1/2 గ్లాస్ ఆవాల పొడి కూడా కలిపేసాను ఆ మెంతి పొడి ఏదైతే టీ స్పూన్ తీసుకున్నాను ఆ టీ స్పూన్ కూడా నేను అందులో వేసేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను 1/2 టీ స్పూన్ పసుపు వేసాను ఇది కలిపేస్తున్నాను ఇప్పుడు మంచిగా ముద్దలు లేకుండా అండ్ salt కూడా కలిసేలాగా కలపాలి లేదంటే మనం ఆవు పెట్టుకున్నాక salt ఎక్కడైనా అలాగే ముద్దలా ఉంటే మనకు పంటికి ఇందుకు వచ్చినప్పుడు ఉప్పగా ఉంటుంది సో నేను మొత్తం కలిపేస్తున్నాను ఏమీ ఉండలు లేకుండా సో ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఈ మిరంలో కలిపేసుకుంటాం ఇప్పటిదాకా మనం ఏవైతే
ఉప్పు మెంతి పొడి ఆవల పొడి కలిపేసుకున్నాము. అందులోనే ఇది పోపు మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇది కలిపేసుకోవాలి. కొంచెం చల్లగయ్యాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో పోస్తాము. ఆ గోరువెచ్చగా కూడా చల్లగా అయిపోయాక కలిపేసుకోవాలి. పోపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి, మాకు సరిపోతుందని. మేము చిన్న చిన్న కప్స్ తీసుకొని అందులో నుంచి వేసుకున్నాము ఈక్వల్గా. సో ఇలా మొత్తం ఆయిల్ అంతా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని ఇంకా గోరువెచ్చగా ఉంది కాబట్టి పూర్తిగా చల్లగావాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మిరంకి పడుతుంది ఆ టేస్ట్ అనేది. సో అందుకని చల్లగా అయిపోయాక కలిపేస్తాను. సో ఇలా కలిపేసుకున్నాను. ఆయిల్ చల్లగయ్యాక ఇలా మొత్తం కలిపేశాను. ఆయిల్లో ఇది మంచి కలవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, 600 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను. చూడండి, మొత్తం వేసేస్తున్నాను. కొంచెం మనము పోపులో గోలించేటప్పుడు కొంచెం వేసాను కదా, ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను. సో అల్లపావ కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తున్నాము. ఆవాల నూనె ఆవాల అయితే ఆవాల పొడి ఎక్కువగా ఉంటుంది. సో అల్లపావ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది మంచి కలిపేసుకోవాలండి. చేత్తో కలిపేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను హ్యాండ్తోనే కలిపేస్తున్నాము. ఇలా చేత్తో కలిపేస్తున్నాను క్లియర్గా మొత్తం. ఎక్కడ ఎలాంటి క్లమ్స్ కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉండకుండా మంచి కలిపేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ అందులో కలిపేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేస్తాను, ఎందుకంటే ముక్కలకు పట్టడం కోసం. ఒకేసారి వేస్తే కలపడం కష్టమైపోతుంది కాబట్టి కొన్ని కొన్ని వేస్తూ కలుపుతున్నాను నేను. సో ఇలా మంచి కలిపేసుకుంటే మనకు ఒక 1 డేలో ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఆయిల్ ఎక్కువ ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇంకా వేసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ వేసాము, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కలర్ ఉంటుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి ఆవకాయ. ఇలా స్టోర్ చేసి పెట్టాము. కొన్ని వాటర్ యాడ్ చేస్తాము మేము. మర్దమని లేని వాళ్ళు కూడా ఇలా టప్పర్ వేర్ బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను 2 టైప్స్ చూపిస్తున్నాను మీకు. ఇలా కూడా 1 ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. కొంచెం కొబ్బరి పెడదామా, ఇలా కొత్త వెరైటీ ఉందా. సో ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. దీనికి మనం క్లాత్ ఏం కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ మర్దమని కాబట్టి పెట్టుకుంటాము. దీనికి ఏం అవసరం లేదన్నమాట. సో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఆయిల్ బయటకు వచ్చేస్తుంది 2 డేస్లో. సో మన అల్లపావ రెడీ అండి. ఇది మా దేవుడి గది అండి. ఇక్కడ మడత పండు పెట్టేసి ఇలా తుడిచేసి క్లీన్ చేసేసుకొని ఒకరోజు ఆరబెట్టేస్తాము. ఆరబెట్టాక నెక్స్ట్ డే ఇలా బొట్లు పెట్టేసి దేవుడి దగ్గరనే జార్లో పెడతామండి మేము. ఇలా అగరబత్తి ముట్టించి చూపిస్తాము. ఇలా చేస్తాము మేము ఆ జార్లో పెట్టే ముందు ఆవా. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇందులో ఆవు పెట్టేస్తాం. చూడండి ఇలా జార్లో పెట్టేస్తాం. ఇప్పుడు ఇవి జార్స్ మనకు మార్కెట్లో 500 చేంజ్లో దొరికాయండి. ఇది మీడియం సైజ్, దీంట్లో పెద్దవి కూడా దొరుకుతాయి. ఇది మేము చిక్కడపల్లిలో తీసుకున్నాం. సో ఈ జారికి ఒక కర్చీఫ్ కాటన్ క్లాత్ ఏదైనా సరే అండి, వైట్ తీసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇలా కట్టేస్తాము. ఇలా 1 ఇయర్ వరకు ఉండాలి కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. మర్తమంలో పెట్టుకుంటే మనకు బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడు క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకోవడం. మే అప్పట్లో దేవుని గదిలోనే పెట్టేవాళ్ళు, ముట్టుడు అవి ఇవి ఉన్నప్పుడు టచ్ చేయకుండా ఉండడం కోసం దేవుడి గదిలో పెట్టేవారు. ఇప్పుడు దేవుడు గది చిన్నగా అయిపోయాయి అందరికీ. సో కొంతమంది స్టోర్ చేసుకుంటారు సపరేట్గా వీటి కోసం. మేము కూడా అలాగే చేసుకుంటాం, దీనికి సపరేట్గా పెట్టేస్తున్నాము. సో ఇలా మేము ఇక్కడ స్టోర్ చేసుకున్నాము, దేవుడి గదికి ఆపోజిట్లో స్టోర్ చేసాము. మన అల్లపావ రెడీ అయిపోయిందండి. 2 డేస్ తర్వాత ఇలా కలర్ వస్తుంది. ఇప్పుడు పెట్టింది ఇలా ఉంటుంది చెప్పాను కదా, యూట్యూబ్ మా ఛానల్ కోసం ఒకటి మీకోసం చూపించాను. చూడండి ఇది ఇప్పుడు పెట్టింది, ఇది 2 డేస్ ముందు పెట్టిందండి. సో దీనికి డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది అనుకుంటున్నాను.
सो मन अल्लापाव रेडी अंडी। చూసారు కదా నా ఫేవరెట్ పికిల్ అల్లపావా, మీరు కూడా ట్రై చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి, అలా టచ్ చేసిన వెంటనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై।